హాయ్ వివర్స్, వెల్కమ్ టు సఖి ఫ్యాషన్స్. ఇవాళ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం సాఫ్ట్ లెనిన్ అనమాట. కాస్ట్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 1000 రూపీస్ పడుతుంది. ఫస్ట్ సారీ కూడా చూసినట్లయితే మనకు సాఫ్ట్ లెనిన్లోనే మనకు కాంట్రాస్ట్ వైట్ అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మనకి శారీ అంతా కూడా షుగర్ డిజైన్ లాగా అనేది మనకు హైలైట్ అవుతుందన్నమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది. మనకు జరీ బోర్డర్ కూడా చూసినట్లయితే సిల్వర్ తోటి తీసుకున్నాం. స్మాల్ పైపింగ్ స్టైల్ అనేది మనకు జరీ అనేది హైలైట్ అవుతుంది సిల్వర్ తోటి. మనకు శారీ కూడా చూసినట్లయితే మనకు బేస్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అందులో మనకు వైట్ కలర్ కాంబినేషన్తో బ్లూ కలర్ షుగర్ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది అనమాట. మనకు పళ్ళు కూడా చూసినట్లయితే మనకు రిచ్ లుక్ తోటి మనకు సిల్వర్ తోటి పళ్ళు అనేది గ్రాండ్గా తీసుకుంటాం. బ్లౌజ్ కూడా వచ్చినట్లయితే జస్ట్ ప్లెయిన్ తీసుకుని హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. మనకి ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ పడుతుంది. ఇందులో కలర్స్ చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్ కూడా మంచి కాఫీ బ్రౌన్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా బాందిని ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటా వస్తారు. బోర్డర్ అనేది కూడా మనకు సిల్వర్ తోటి హైలైట్ అవుతుంది. మనకు పళ్ళు కూడా చూసినట్లయితే షుగర్ మీద అనేది నెక్స్ట్ కాంబినేషన్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకుని అందరు మనకు షుగర్ డిజైన్ తోటి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు అనేది సేమ్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చూసిన శారీస్లో అన్నిటికీ సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓన్లీ కలర్ కాంబినేషన్స్ అనేది మనకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కాంబినేషన్ కూడా మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అందులోనే మనకు బ్లాక్ డిజైన్ అనేది కూడా మనకు చాలా హైలైట్ అవుతుంది అనమాట. మనకు పళ్ళు చూసినట్లయితే కూడా మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి క్రీమ్ అనేది కూడా మనకు క్రాస్ డిజైన్ లాగా అనేది కంటిన్యూ అవుతుంది. ఇది మనకు కింద ఫ్రిల్స్ పార్ట్ కూడా చూసినట్లయితే సర్కిల్ డిజైన్ లాగా అనేది తీసుకుని అందులో కూడా బాందిని ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ వస్తాం. మనకు పళ్ళు కూడా బ్లాక్ కాంబినేషన్ వస్తుంది. బ్లౌజ్ అనేది కూడా బ్లాక్ కాంబినేషన్ వస్తుంది. నెక్స్ట్ కాంబినేషన్ కూడా మంచి నేరేడ్ పండు కలర్ కాంబినేషన్. అందులో కూడా మనకి బేబీ పింక్ కాంబినేషన్ తోటి హైలైట్ చేసుకుంటూ వస్తాము. మనకు పళ్ళు కూడా చూసినట్లయితే మంచి కాంట్రాస్ట్గా తీసుకుంటాం. అది కూడా సేమ్ బ్లౌజ్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కాంబినేషన్ కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్కి వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాంబినేషన్ కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. మనకు పళ్ళు కూడా సిల్వర్ తోటి అనేది హైలైట్ చేసుకుంటూ వస్తాము. మనకు బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజ్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏది వేసుకున్నా మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ కాంబినేషన్ కూడా మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా మనకు బోర్డర్ కూడా షుగర్ డిజైన్ తోటి అనేది చాలా హైలైట్ చేసుకుంటూ వస్తాము. పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్కి బోర్డర్ అనేది కూడా సిల్వర్ తోటి హైలైట్ చేసుకుంటూ వస్తాం. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే బాందిని ప్రింట్ అనేది చాలా హైలైట్ అవుతుంది అనమాట. మనకు పళ్ళు కూడా చూసినట్లయితే మనకు పళ్ళు కూడా కాంట్రాస్ట్ రన్నింగ్ పళ్ళు అనేది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకుని బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్లౌజ్ వేసుకున్నా మనకు చాలా బాగుంటుంది. చూసారు కదండి వాళ్ళ ఎపిసోడ్లో సాఫ్ట్ లెనిన్లోనే. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. త్రూట్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాం.